జమ్మికుంట సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. తోరణానికి ప్రతీక ఈ తెలంగాణ ప్రాంతం. రాణి రుద్రమ ఆర్ కుమరం భీమాకి అద్భుత శౌర్య ఆర్ పరాక్రమ కో కౌన్ భూల్ సక్తా హై జిస్కా యశోగాన్ కేవల్ తెలంగాణ హీ నహీ బల్కి సారే భారత్ మే కియా జాతా హై. తెలంగాణ రాణి రుద్రమదేవి పుట్టిన గడ్డ ఇది, కుమరం భీమును కన్న యొక్క గడ్డ ఇది, ఇటువంటి యొక్క పరాక్రమవంతుల యొక్క ప్రదేశం ఈ యొక్క తెలంగాణ. ఇస్ ధర్తీ కా మేరే బహనో భాయ్యో ఏక ఐతిహాసిక మహత్వ హై ఔర్ ఇస్లియే మై ఏక్ బార్ తెలంగాణ కీ ధర్తీ కో ఔర్ తెలంగాణ కీ ధర్తీ పర్ రహనే వాలే లోగో కా మై శీష్ ఝుకాకర్ హార్దిక్ అభినందన్ కర్తా హూ, మై ఉన్కా స్వాగత్ కర్తా హూ. ఇటువంటి యొక్క ప్రాంతంలో ఉన్న యొక్క అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మై యాద్ దిలానా చాహతా హూ భారతీయ జనతా పార్టీ కే బారే మే 1984 మే భారతీయ జనతా పార్టీ లోక్సభ కా చునావ్ లడీ థీ. లోక్సభ కే చునావ్ మే భారతీయ జనతా పార్టీ కో జబ్ కేవల్ దో సీటో పర్ విజయ హాసిల్ హుయీ థీ, తో ఏక్ సీట్ జహాన్ పర్ విజయ హాసిల్ హుయీ థీ వహ గుజరాత్ థా ఔర్ దూసరీ సీట్ జహాన్ పర్ భారతీయ జనతా పార్టీ కో 1984 మే విజయ హాసిల్ హుయీ థీ వహ తెలంగాణా థా జహాన్ పర్ జంగారెడ్డి నే విజయ హాసిల్ కీ థీ. నేను ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. 1984లో దేశంలో భారతీయ జనతా పార్టీ కేవలం 2 పార్లమెంటు స్థానాలు మాత్రమే గెలుచుకున్నది. అందులో ఒకటి గుజరాత్ నుంచి, రెండోది ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతంలో జంగారెడ్డి గారిని గెలుచుకున్నది. భారతీయ జనతా పార్టీ నే ఐసా కామ్ కియా క్యా ఆప్ దేఖ్ రహే హై 27 ఇయర్స్ 27 వర్షం సే లగాతార్ గుజరాత్ మే యా సర్కార్ బన్ రహీ హై బహనో భాయ్యో, మగర్ మే కహనా చాహతా హూ ఆజ్ వికాస్ కా మోడల్ సారే హిందుస్తాన్ మే యది కోయి రాజ్య మానా జాతా హై తో వ గుజరాత్ మానా జాతా హై. కానీ ఆ తర్వాత గుజరాత్ లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమం మొదలైంది, గత 27 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తున్నది, దేశంలో ఇవాళ అభివృద్ధికి ప్రతి కంటే గుజరాత్ రాష్ట్రం అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తున్నది. యది తెలంగాణ మే హైదరాబాద్ కు ఆప్ ఛోడ్ దే శాయద్ హీ కహీ పర్ జైసా వికాస్ ఇన్ 9-10 వర్షో మే బిఆర్ఎస్ కో కర్నా చాహియే థా కేసీఆర్ కో కర్నా చాహియే థా ఉన్హోనే కియా హో కహీ పర్ కోయి వికాస్ నహీ హువా హై. మై పూచ్నా చాహతా హూ యది గుజరాత్ కా వికాస్ హో సక్తా హై, హిందుస్తాన్ కే అన్య రాజ్యో కా వికాస్ 9-10 వర్షో కే అందర్ హో సక్తా హై, పూరే భారత్ కా మస్తక్ సారీ దునియా మే నరేంద్ర మోదీ కే నేతృత్వ మే ఊంచా హో సక్తా హై, తో ఆప్ కే నేతృత్వ మే తెలంగాణా కా వికాస్ క్యో నహీ హువా, ఇస్ సవాల్ కా జవాబ్ తెలంగాణా కీ జనతా చాహతీ హై. పూర్తిగా దేశమంతా కూడా అభివృద్ధి చెందుతున్నది, కేవలం గుజరాతే కాదు, దేశంలో అనేక ప్రదేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ తెలంగాణ హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందుతలేవు? ఇవాళ ఇక్కడ కూడా అభివృద్ధి జరగవలసిన యొక్క అవసరం ఉన్నది. కేసీఆర్ జీసే కహనా చాహతా హూ తెలంగాణ రాజ్య బనానే కీ లడాయి కేవల ఆప్నే అకేలే నహీ లడీ హై, తెలంగాణ రాజ్య బనానే కీ లడాయి భారతీయ జనతా పార్టీ నే లడీ హై. ఔర్ ముఝే యది క్రెడిట్ దేని హో శ్రేయ దేనా హో కిసీ కో తో తెలంగాణ రాజ్య బనానే కా శ్రేయ క్రెడిట్ మే దేనా చాహతా హూ తో తెలంగాణ రాజ్య కీ జనతా కో దేనా చాహతా హూ మేరే బహనో భాయ్యో. తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. కాంగ్రెస్ కో మజబూర్ హోకర్ జనతా కే దబావ్ మే ఉస్కో తెలంగాణ బనానా పడా థా ఔర్ మే కహ సక్తా హూ తెలంగాణ రాజ్య తో బనాయా హై ఔర్ ఆజ్ భీ ఆంధ్ర ప్రదేశ్ సే జుడే హువే బహుత్ సారే ఐసే ముద్దే హై జిన్కా హల్ నికల్నా చాహియే థా, జిన్కా సమాధాన్ నికల్నా చాహియే థా, వహ సమాధాన్ నహీ నికల్ పాయా క్యోంకి కాంగ్రెస్ నే ఇస్మే ఇతనీ గడబడియాం కర్ దీ థీ కి బహుత్ సారే తెలంగాణా సే జుడే హువే ముద్దో కా ఆజ్ తక్ సమాధాన్ నహీ హో పాయా. ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. ఔర్ మే యాద్ దిలానా చాహతా హూ హమ్ లోగో నే భీ ఆదరణీయ అటల్ బిహారీ వాజ్పేయీ భారత్ కే ప్రధానమంత్రి థే, ఉన్కే రహతే హువే 3 స్టేట్స్ బనాయే థే, ఉత్తరాఖండ్ ఝార్ఖండ్ ఔర్ ఛత్తీస్గఢ్. కోయి జాకర్ దేఖ్ సక్తా హై ఉత్తరాఖండ్ ఝార్ఖండ్ ఛత్తీస్గఢ్
में आज कोई परेशानी नहीं है, बल्कि इन तीनों राज्यों का तेजी के साथ विकास हो रहा है। वाजपेयी गार प्रभुत्वंलो देशंलो मूड राष्ट्राल एर्पाटु चेयडं जरिगिंदि। उत्तराखंड అదే విధంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అన్ని చోట్ల కూడా ఇవాళ అభివృద్ధి అనేది కొనసాగుతున్నది। కేసీఆర్ జీ మే ఆప్సే పూచనా చాతా హూ క్యా హో గయా హై ఆప్కో తెలంగాణ కీ రాజ్య కీ జనతా నే లగాతార్ ఆప్కో దో బార్ ఆప్కీ సర్కార్ బనాయీ హై, 9 వర్ష కా సమయ గుజర్ గయా హై, క్యో నహీ తెలంగాణ కా వికాస్ హో పాయా హై। తెలంగాణ కీ జనతా ఇస్ సవాల్ కా జవాబ్ చాహతీ హై। తెలంగాణ కూ డెవలప్మెంట్ కా పొటెన్షియల్ తెలంగాణ కే లోగో కే అందర హై। तेलंगाना के लोग परिश्रम करने वाले हैं, हार्ड वर्क करने वाले हैं, स्किल है, कुशलता है, गुणवत्ता है, सब कुछ कर सकते हैं। फिर भी केसीआर जी मैं इस सवाल का जवाब चाहता हूं, क्यों नहीं तेलंगाना राज्य का विकास हो पाया? यह हिंदुस्तान की जनता इस सवाल का आपसे जवाब चाहती है। తెలంగాణలో గత 2 సార్లు కూడా అధికారంలోకి వచ్చిన ఈ యొక్క ప్రభుత్వం ఎందుకు ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదని చెప్పి ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు। తెలంగాణలో ఎంతో కష్టపడే యొక్క ప్రజలున్నారు, మరి నైపుణ్యత ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల యొక్క తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎందుకు ఇక్కడ మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న యొక్క అభివృద్ధి ఇక్కడ ఎందుకు జరుగుతలేదనే యొక్క ప్రశ్న ఇవాళ ఉదయిస్తున్నది। మేరే బహనో భాయ్యో, 10 వర్షో మే తెలంగాణ కా వికాస్ न केवल लिमिटेड रहा है, बल्कि प्राइवेट लिमिटेड बनकर रह गया है। सोदरी सोदरी मल्लारा, तेलंगाना अभिवृद्धि केवल कोद्दी मंदिकी ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా, కొద్ది మంది ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమైపోయినది। बराबर, यहां पर केसीआर जी आपकी फैमिली का, आपके परिवार का हस्तक्षेप, इंटरफेरेंस ये बराबर रहता है। क्यों यह रहता है मैं जानना चाहता हूं। जनता ने आपको मुख्यमंत्री बनाया था, आपके परिवार को मुख्यमंत्री नहीं बनाया था। मैं परिवार के किसी सदस्य के ऊपर आरोप नहीं लगाना चाहता। आपके बेटे बेटी हम सब लोगों के बेटी बेटी हैं, सभी का हम सम्मान करना चाहते हैं, लेकिन सरकार आपको चलानी थी, पूरा परिवार ही सरकार चला रहा है। तेलंगाना की जनता की उपेक्षा हो रही है। प्रजलु मीकु अधिकारं इच्चारु कानी मी कुटुंबानिकि इव्वलेदु, కానీ ఇవాళ జరుగుతున్నది ఏమిటి? మొత్తం మీ కుటుంబంలో ఉన్న యొక్క మీ యొక్క కొడుకు కావచ్చు, మిగతా బంధువులు కావచ్చు, కూతురు కావచ్చు, ఇవాళ అందరు కలిసి కూడా అధికారాన్ని చలాయిస్తున్నారు। ఆర్ కేసీఆర్ కి, కేసీఆర్ కి హుకుమత్ మే అబ్యూజ్ ఆఫ్ పవర్, యాని సత్తా కా దుర్పయోగ్ హో రహా హై, ఔర్ సాథ్ హీ సాథ్ కరప్షన్ తేజీ కే సాథ్ బడ్ రహా హై। కేసీఆర్ జీ ఆప్ యే కహతే హై కి హమారే యహాన్ కోయి కరప్షన్ నహీ హై, लेकिन मैं कहना चाहता हूं कि आज आपके परिवार के करप्शन की चर्चा केवल तेलंगाना तक, हैदराबाद तक ही सीमित नहीं है, बल्कि उसकी चर्चा दिल्ली तक पहुंच गई है। और केसीआर जी आप भी सच्चाई को जानते हैं, बिना आग के धुआं नहीं उठता है। ये रोजना మీ యొక్క అధికార దుర్వినియోగం కారణంగా, మీరు ఉపయోగిస్తున్న అధికారం కారణంగా ఇవాళ ఈ రాష్ట్రంలో మీ యొక్క ప్రభుత్వం మొత్తం కూడా అవినీతిమయమైపోయింది। మీ కుటుంబం యొక్క అవినీతి కేవలం తెలంగాణ ప్రజలే కాదు, దేశం మొత్తం కూడా చర్చిస్తున్నది। ఇవాళ ప్రధానమైన యొక్క చర్చ ఏమిటంటే ఈ తెలంగాణ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క కుటుంబం యొక్క ఈ అవినీతి పైన చర్చ జరుగుతున్నది। కేసీఆర్ జీ, విదౌట్ ఫైర్ దేర్ ఇస్ నో స్మోక్। కేసీఆర్ గారు అధికారం లేకపోతే ఉండలేరు వారు। తెలంగాణ కి జనతా ఆప్సే జాన్నా చాహతీ హై ఔర్ చాహతీ హై స్టేట్ ఫస్ట్, హమారా లక్ష్య హోనా చాహియే కి రాజ్య పహలే, స్టేట్ ఫస్ట్, లేకిన్ కేసీఆర్ జీ కహతే హై స్టేట్ ఫస్ట్ నహీ, ఫ్యామిలీ ఫస్ట్। ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలని, కానీ రాష్ట్రం దేంట్లో మొదటి స్థానంలో ఉంది? కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే మొదటి స్థానంలో ఉంది। మేరే దోస్తో, ఫ్యామిలీ కా హోనా కోయి బురీ బాత్ నహీ హై, లేకిన్ పూరా ప్రదేశ్ ఓన్లీ ఫ్యామిలీ, కేవల్ పరివార్ కే హవాలే కర్ దియా జాయ్, యహ్ కిసీ ఔర్ కో మంజూర్ హో సక్తా హై, లేకిన్ భారతీయ జనతా పార్టీ ఔర్ తెలంగాణ కీ జనతా కో కిసీ భీ సూరత్ మే మంజూర్ నహీ హో సక్తా। ఈ రోజున ఈ యొక్క కుటుంబ పరిపాలనను ప్రజలెవరు కూడా అంగీకరించే యొక్క స్థితిలో లేరు। భారతీయ జనతా పార్టీ కూడా ఎట్టి పరిస్థితిలో మీ అధికార దుర్వినియోగం కానీ, అవినీతి కానీ, మీ యొక్క ఇటువంటి పరిపాలన అంగీకరించే యొక్క పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో కూడా లేదు। ఔర్ మే తో ఇటాలా రాజేంద్ర గారు కో బధాయి దేనా చాహతా హూ అప్నీ తరఫ్ సే,
कि बहनों भाइयों इटाला राजेंद्र गारू ने इसी मुद्दे के ऊपर सत्ता को ठोकर मार कर भारतीय जनता पार्टी की सदस्यता स्वीकार की। నేను ఈటల రాజేందర్ గారికి శుభాకాంక్షలు తెలియజేయదలుచుకున్నాను. ఇదే విషయం పైన అధికారాన్ని వదిలేసి వచ్చిన యొక్క వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఆర్ మే కహతా హూ యే జో చునావ్ హువా థా బహనో భాయియో బై ఎలక్షన్ జో హువా థా జిస్మే హమారే ఈటల రాజేందర్ గారు చునావ్ లడ్ రహే థే మే కహ సక్తా హూ యహ ఈటల రాజేందర్ గారు యే హమారే బీజేపీ కే కండిడేట్ థే और उधर कोई बीआरएस का कोई कैंडिडेट नहीं लड़ रहा था, बल्कि ऐसा लग रहा था इतने पैसे खर्च हुए जैसा मुझे बतलाया गया, जैसे लगता था कि स्वयं केसीआर चुनाव के मैदान में हो, लेकिन हमारे इटाला राजेंद्र गारू ने उनको धूल चटा दिया और भारतीय जनता पार्टी का झंडा लहरा दिया। नेनु विन्नानु ఇక్కడ జరిగిన యొక్క ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ గారు పోటీ చేశారు, కానీ అధికార పార్టీ వైపు నుంచి కాదు, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి. మరి ఆయన ఓడించడానికి కొన్ని వందల కోట్లు వేల కోట్లు అధికార దుర్వినియోగం చేశారు. స్వయంగా కేసీఆర్ రంగంలో దిగినప్పటికీ ఇవాళ కేసీఆర్ ఓడించి ఈటల రాజేందర్ గెలవడం అనేది ఇవాళ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. केसीआर जी आपसे पूछना चाहता हूं, क्या हुआ आपके वादों का, क्या हुआ आपके प्रॉमिसेस का? आपने प्रॉमिस किया था आऊंगा तो हर नौजवान को मैं इंप्लॉयमेंट दूंगा, रोजगार दूंगा। मैं आप जवानों से पूछना चाहता हूं, आपको इंप्लॉयमेंट मिल गया है कि नहीं मिल गया है? हाथ उठाकर बतलाओ, मिला है कि नहीं मिला? नहीं मिला। ఇవాళ కేసీఆర్ గారిని నేను ఒక విషయం అడగదలుచుకున్నాను. ఏమైనా మీ వాగ్దానాలు, ఏమైనా మీరు చెప్పిన మాటలు, ఇవాళ యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు లభించినాయా? మే పూచనా చాహతా హూ యహాన్ పర్ వేకెన్సీస్ హై, అస్థాన్ ఖాళీ హై, వహాన్ పర్ నౌకరీ ది జానీ చాహియే, ఎంప్లాయ్మెంట్ జవానో కో దియా జానా చాహియే, క్యో నహీ దియా గయా? ఎగ్జామ్ హోతా హై, ఎగ్జామినేషన్ మే పేపర్ లీక్ హోతా హై, यह आपके प्रशासन की नाकामी है, आपके शासन की नाकामी है, आपके शासन और प्रशासन की गलती है। इसके लिए आपको केसीआर जी, आपको और आपकी पार्टी को, आपकी सरकार को तेलंगाना की जवानों से क्षमा मांगना चाहिए। ఈ యొక్క ప్రభుత్వం యొక్క తప్పిదాల కారణంగా, ఈ ప్రభుత్వం యొక్క అవకతవకల కారణంగా ఇక్కడ ఏ పరీక్ష జరిగినా అది లీకేజ్ల ప్రభుత్వం అయిపోయింది.